హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరియు మన ఉమాశంకర్ ఉమాశంకర్ గార్డెన్ లోపల శుక్రవారం నుంచి 3 తారీఖు నుంచి 7 తారీఖు వరకు ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు యోగ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఈ యోగ శిక్షణలో మీకు యోగిక్ జాగింగ్, సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ఆధ్యాత్మిక ఆరోగ్య విషయాలు నేర్పిస్తారు. వీటిని మీరు ప్రతిరోజు 1 గంట సేపు సాధన చేయడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు తగ్గడానికి, సయాటిక తగ్గడానికి కూడా ఈ యోగ ఉపయోగపడుతుంది. మన పూర్వీకులు క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితమే పతంజలిని ఒక మహర్షి వేదాలను, ఉపనిషత్తులను బాగా చదివి అర్థం చేసుకొని యోగ దర్శనం అనే పుస్తకాన్ని రాశారు. అందులో అష్టాంగ యోగ గురించి చెప్పారు. యోగ 8 విధాలు ఉందని చెప్పారు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అని యోగ 8 విధాలు. వీటి గురించి మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వడానికి కూడా ఈ యోగ ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇది యోగ పతాంజలి యోగాకు సంబంధించి ఉమాశంకర్ గార్డెన్లో 3వ డేట్ నుండి 7వ డేట్ వరకు యోగా క్లాసెస్ నిర్వహింపబడుతుంది. ఇంకా కడపత్ర ఆవిష్కరణకి వచ్చేసిన మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరియు ప్రదీప్ గారికి, నాతోటి వీళ్ళంతా యోగా చేసేవాళ్ళే, మాతోటి యోగా చేసేవాళ్ళే మహిళలందరికీ మరియు పిలవగానే వచ్చిన మీడియా సిబ్బందికి కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ, నేటి పోటీ ప్రపంచంలో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ బిజీగా ఉంటూ తన ఆరోగ్యం గురించే పట్టించుకోలేని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి రోగాల బారిన పడుతున్నారు. పెద్ద బీపీ, షుగర్, థైరాయిడ్, మహిళలకైతే ముఖ్యంగా థైరాయిడ్ చాలా ఇటీవల కాలంలో చూసినట్టయితే ప్రతి ఒక్కరూ థైరాయిడ్తో బాధపడుతున్నారు. కాబట్టి దీనికి అన్నిటికీ మనం ఎంత డబ్బు ఉన్నది అనేది ముఖ్యం కాదు. మనకు డబ్బుతో ప్రతిదాన్ని దేన్నైనా కొంటాం, కానీ ఆరోగ్యాన్ని కొనలేము. కాబట్టి దానికి ఒకటే పరిష్కారం యోగా. కాబట్టి ప్రతి ఒక్కరూ డైలీ మన నిత్య జీవితంలో యోగాని ఒక భాగం చేసుకోవాలి. యోగా చేసినట్టయితే మంచి ఆరోగ్యంతో పాటు మంచి ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. తను ప్రతిరోజు తిరిగి అందరికీ డైలీ వాడకు తిరిగి యోగా చెప్తూ తను ఎంతో పాపం చాలా ప్రజల్లో అవేర్నెస్ తేవడానికి చాలా కష్టపడుతున్నారు. తనని గుర్తించి మనము ఉమాశంకర్లో పెట్టుకుంటే బాగుంటుంది, ఇక్కడ మాకు మా సరౌండింగ్లో అనేసి నేను ఇక్కడ పెట్టించడం జరిగింది. 3వ డేట్ నుండి 7వ డేట్ వరకు ఈ యోగా కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలి, అందరూ రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. పతంజలి యోగా సమితి వారు ఈరోజు జగిత్యాల పట్టణంలో కస్తూరి రాజన్న గారు, ప్రచారక్ గారు ఈరోజు జగిత్యాల పట్టణంలో 3వ తారీఖు నుంచి 5వ వరకు ఉమాశంకర్ గార్డెన్లో యోగా నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన కరపత్ర విడుదల ఈరోజు చేయడం జరిగింది. ఈ 3 నుంచి 7 వరకు 5 రోజుల పాటు
ఈ శిక్షణ ఉంటుంది ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు. 5:30 నుండి 7 గంటల వరకు ఇది ఎవరైనా ఇక్కడికి వచ్చి యోగా నేర్చుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇక్కడైనా ఈ 5 రోజుల పాటు శిక్షణ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ కస్తూరి రాజన్న గారు ఇవ్వడానికి సుముఖత చూపెడుతున్నారు కాబట్టి తప్పకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీకు ఎక్కడైనా వీలైన చోట తప్పకుండా అక్కడికి కూడా వచ్చి చేయడానికి వారు ముందుకు వస్తున్నారు. తప్పకుండా ఈ యోగా అనేది ఉపయోగించుకొని తమ ఆరోగ్యాలను సంరక్షించుకోవాలని కోరుకుంటున్నాను. నిజంగా ఈ బిజీ లైఫ్లో అందరూ బిజీ ఉండడం ద్వారా తమ తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అలాంటిది ఈ బిజీ లైఫ్లో ఆరోగ్యాన్ని మర్చిపోతున్నారు కాబట్టి యోగా ద్వారా ఆరోగ్యమే కాదు మానసిక ఉల్లాసము కూడా ఉంటుంది. తప్పకుండా ఈ యోగాను పాటించాలని అలాగే ఈ 5 రోజుల పాటే కాకుండా ఏదైనా స్కూళ్ళలో కూడా చెప్పడానికి కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి స్కూల్ పిల్లలకి కానివ్వండి మహిళలకి కానివ్వండి ఎవరైనా నేర్చుకుంటామన్న ఉత్సాహం ఉన్నవారు ప్రతి వారు ఇక్కడ కస్తూరి రాజన్నను కాంటాక్ట్ చేసినట్టయితే తప్పకుండా వారు వచ్చి మీకు శిక్షణ ఇవ్వగలుగుతారు. ఈ యోగా అనేది భారతదేశానికి సంబంధించిన పురాతన కాలం నుంచి వస్తుంది. దీన్ని ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఫాలో అవుతున్నారు అంటే దాని ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి ఎలాంటి మందులు లేకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం ముఖ్యంగా యోగా ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి తప్పకుండా యోగాను ప్రతి ఒక్కరు పాటించాలని అలాగే రాబోయే 3వ తారీఖు నుంచి 7వ తారీఖు జరిగే 5 రోజుల పాటు ఉమాశంకర్ గార్డెన్లో శిక్షణను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. జగిత్యాల పట్టణ శాఖ నిర్వహించు ఉచిత యోగా శిక్షణ శిబిరం యొక్క కరపత్ర ఆవిష్కరణ సందర్భంగా విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారికి, ప్రదీప్ సార్ గారు, కస్తూరి రాజన్న గారికి ధన్యవాదములతో ఇంత చక్కని కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించేందుకు విచ్చేసినందుకు మీకు మా కృతజ్ఞతలు సార్. సో దీన్ని మనం అందరము సద్వినయం చేసుకుని అందరము మన ఆరోగ్యాలు చక్కగా కాపాడుకునేందుకు కృషి చేద్దాం. ధన్యవాదాలు.